రైట్. మునుగోడులో ప్రస్తుతం ఎలక్షన్ హీట్ విపరీతంగా కనిపిస్తోంది. అండ్ ప్రచారంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాదు, వారి శ్రీమతులు కూడా రంగంలోకి దిగి ప్రజలకి ప్రచారం చేస్తూ ఎందుకు పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు. మనతో పాటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, గతంలో ఇక్కడ చాలా విపరీతమైన ఇంపాక్ట్ ఉన్న నాయకులు అందరికీ సుపరిచితులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి శ్రీమతి గారు ఉన్నారు, మనతో పాటు లక్ష్మి గారు గడప గడపకి వెళ్ళి ఆడపడుచులందరినీ పలకరిస్తున్నారు. ఎలా ఉందండి ప్రచారం? నేను గత 1 వీక్గా ప్రచారం చేస్తున్నాను గడప గడపకు తిరిగి. మంచి స్పందన అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరికి ఇక్కడ కొత్త కాదు. తను ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి కాబట్టి చాలా అభిమానం చూపిస్తున్నారు. కానీ ఇక్కడ గత 3.5 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఏమీ లేదు ఇక్కడ డెవలప్మెంట్, అభివృద్ధికే నోచుకోలేదు అనేది చాలామంది బాధ వ్యక్తపరుస్తున్నారు. అదే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ప్రతి గడపకు వెళ్ళి ప్రతి మహిళకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. గత 3.5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి రాజగోపాల్ రెడ్డి గారు ఎంత పోరాడినరు, ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని బాధలు, ఎంత అంటే సీఎం గారిని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు, అసెంబ్లీలో మాట్లాడదాము ఇక్కడ సమస్యల గురించి చెప్దాము అంటే తను గొంతు నొక్కేసి మాట్లాడనివ్వకుండా చేసి, ఇంత వివక్షత చూపించే సీఎం గారు ఎవరు ఉండరు చెప్పాలంటే. సీఎం అంటే ఒక రాష్ట్రానికి, ఒక్క మునుగోడు కని కాదు, ఒక్క ప్రాంతం కని కాదు, రాష్ట్రానికి అనేదే అతను మర్చిపోయి వివక్షత చూపించి ఈ ప్రాంతాన్ని అసలు అభివృద్ధికే నోచుకోకుండా చేసిన వ్యక్తి. ఈ పాలనను, ఈ కుటుంబ పాలనను, ఇటువంటి దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే బీజేపీతోటే సాధ్యమవుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ప్రతి మండల లీడర్లను అందరినీ కూడా అడిగి తెలుసుకొని, ఈ ప్రాంతం అభివృద్ధి జరగట్లేదు, మీరు నాకు ఎంతో మంచి మెజారిటీతో గెలిపించినారు, అయినా నేను న్యాయం చేయలేకపోతున్నా, ఎంతోమందికి నేను ఎన్నో కమిట్మెంట్స్ ఇచ్చినా నేను ఏది చేయలేకపోతున్నాను, నాకు కూడా అసలు సంతోషం, తృప్తి అనేది లేకుండా పోయింది. అందుగురించి అని నేను ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్కి వచ్చి మీ ముందుకు వచ్చి మీ అందరు నన్ను గెలిపించుకున్నట్టయితే బీజేపీ పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి కేంద్రంలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది. 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయింది. కాబట్టి మనకిప్పుడు ఉన్నది ఒకటే మార్గం బీజేపీ, దాంతో సాధ్యమవుతుందని చెప్పి వారందరినీ కూడా తను మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఈరోజు ముందుకొచ్చిండ్రు. కాబట్టి అందరూ మాతోటి తోడ్పడి ఉండి తప్పకుండా గెలిపిస్తామని చెప్పి అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు, అది ఆయన ఓడించడానికి అంటారా, వాళ్ళని గెలిపించుకోవడానికి అంటారా? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అతనికి అర్థం అవ్వట్లేదు. చెప్పాలంటే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు ఏమీ మాట్లాడరాలేదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ధర్మం కోసం పోరాడదామని ముందుకొచ్చిన వ్యక్తి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మట్లేదు, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి కూడా ఇక్కడ కొత్త కాదు. గత 12 సంవత్సరాలుగా ఆయన ఏంటి, ఆయన ఎన్ని అభివృద్ధి పనులు చేసిండ్రు, సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ ఎంతమంది బీదలకు ఎంతమంది ఎంత సహాయపడి ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ గారు కాదు, ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ నల్గొండ ప్రజలు, ఈ మునుగోడు ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎటువంటి మాటలు ఎవరు మాట్లాడినా ఎవరు ఏది కూడా నమ్మట్లేదు. తప్పకుండా లొంగిపోయారు రాజగోపాల్ రెడ్డి గారని చెప్పి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మీరు వారి శ్రీమతిగా బాధపడి ఉంటారా మాట విన్నప్పుడు? చెప్పాలంటే ఈరోజు నాకు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎటువంటి ప్రజలల్లో, ఏ మహిళ దగ్గర కానీ, ఏ యువకుని దగ్గర కానీ, ఎవరి దగ్గర కానీ, ఏ సోదరుని అడిగినా కూడా అలా మాట్లాడిన వాళ్ళ గురించి ఎంత తిడుతున్నారంటే ఈరోజు నాతోటి అంతమంది బాధ వ్యక్తపరుస్తున్నారు. నాకు చెప్పాలంటే గర్వంగా ఉంది, ఈరోజు తను ఒక్క వ్యక్తి ముందుకొచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఎన్నికలో నిలబడుతున్నారు. కాబట్టే ఈరోజు 86 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు ఇక్కడ వచ్చి ఇన్ఛార్జీల్లాగా ఉండి కష్టపడుతున్నారంటేనే అర్థమవుతుంది ఎవరు న్యాయము, ఎవరిది ధర్మము, ఎవరు ధర్మ పోరాటం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి, ప్రజలకు అర్థమవుతున్నది. చెప్పాలంటే నాకు కూడా తెలుస్తుంది ఇంతమంది మనసులలో తను వాళ్ళు భయపడుతున్నారా? చాలా భయపడుతున్నారు, భయపడుతున్నారు. కాబట్టే కదా ఈ రోజు అటు వరకు ఎవరు ఈ మునుగోడు, అసలు మునుగోడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం అంతా ఈరోజు మునుగోడు వైపు చూస్తుంది. ఇంతమందిని దింపిండ్రు ఇక్కడ, మొత్తం కౌరవ సైన్యం మొత్తం ఇక్కడ దిగింది. కానీ ఏం చేయగలుగుతారు, ఏమి చేయలేరు, ఎందుకంటే ఇక్కడ చైతన్యవంతులు వీళ్ళందరూ తెలివి కలవారు. కార్లు బైకులు పంచుతున్నారని చెప్పి హరీష్ రావు గారు అన్నారు, నిజంగా పంచుతున్నారా? అలా నిజంగా ఏమైనా అవుతుంది ఇక్కడ? దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? ఎటువంటిది ఏది పంచట్లేదు, వాళ్ళ మనసులను దోచుకున్నాడు అంతే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి. ఏవి ఇవ్వడం అవసరం లేదు అతనికి.
ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. తప్పకుండా అమ్మ మీరు ఇంత కష్టపడి ఎందుకు తిరుగుతున్నారు, మేము తప్పకుండా మీకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళ నాకు చెప్తుంది. మీ వారి గురించి ఒక నాయకుడిగా మీరు ఇన్ని సంవత్సరాలు చూశారు, వారిలో ఒక రెండు మూడు మంచి గుణాలు చెప్పండి. మీకు నచ్చిన గుణాలు? నాకు నచ్చడం కాదని, ప్రతి వ్యక్తికి నచ్చుతాడు. ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి, ప్రతి అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఇప్పుడు ఎవరైనా అడిగితే కానీ, ఈవెన్ తల్లి కూడా అడిగితే కానీ అన్నం పెట్టదు. కానీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వారు గారు. ఈరోజు నేను ఆయన భార్యగా చెప్పట్లేదు, నాకు ఆయన గుణం గత 28 ఇయర్స్ నుండి చూస్తున్నాను. అడిగినా అడగకపోయినా ప్రతి మనిషి బాధ కష్టం తెలుసుకొని సాయం చేసి ముందుకొచ్చే వ్యక్తి అతను. అందుగురించనే నేను కూడా ఈరోజు ఇంత ఈ ఉప ఎన్నిక ఇంత కష్టపడి ఇంత తిరుగుతున్నానంటే, ఆయన ఎంతోమందికి ఎంతో మంచి చేయాలి, ఆయన తోటి ఎంతోమందికి మంచి జరగాలి అనే ఆయన ఆశయం నెరవేరాలని చెప్పి నేను ఇంత కష్టపడుతున్నాను. సో ఆడపడుచులు అందరూ మీతో ఇలా వెనకాల వస్తున్నారనమాట. చెప్పండి, ఒక నిమిషం అండి, తప్పకుండా వర్ధిల్లుతుందని చూద్దాం రాబోయే రోజుల్లో. లక్ష్మి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని మీ అంచనా? మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్, మీరు పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఉంది కాబట్టి అడుగుతున్నాను. చెప్పాలంటే పొలిటికల్ ఫ్యామిలీ అన్నట్టే కానీ, నేను ఎప్పుడు ఇట్లా ప్రజలను అడ్రస్ చేసి మాట్లాడడం కానీ, పొలిటికల్గా తిరగడం కానీ, నేను ఎప్పుడు రాజగోపాల్ గారికి ఇంట్లో ఉండి తోడ్పడి ఉండి ఎంకరేజ్ చేయడమే కానీ నాకు ఎప్పుడు అలవాట్లేదు. కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రము ఇంత వెనుకబడిపోవడానికి కారణమైన ప్రతిపక్షాన్ని అంతం చేయడానికి, ఈ మునుగోడు ప్రాంతాన్ని బాగు చేయడానికి ఈరోజు ముందుకొచ్చినాను తప్ప నాకు అంత పొలిటికల్ అవగాహన కానీ, పొలిటికల్గా నేను అంత ఇది మాత్రం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను, మంచి భారీ మెజారిటీతో ఇస్తారు, తప్పకుండా గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, లక్ష్మి గారు మీరు కూడా చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు, వేచి చూద్దాము ప్రజలు ఎలా తీర్పిస్తారో రాబోయే రోజుల్లో. ధన్యవాదాలు మీ సమయం ఇచ్చినందుకు. అండ్ అలాగే గడప గడపకు వెళ్తున్నారా ఇప్పుడు? గడప గడపకి వెళ్ళినప్పుడు ఎలా స్పందిస్తారో కూడా ప్రజలు చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.